నమస్కారం. సికేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కుష్టి వ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పెంచులయ్య. పౌరసత్వ సవరణ చట్టం శ్రమజీవుల హక్కులను కాలరాస్తోంది. నిరసన కార్యక్రమంలో సిఏటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామానాయుడు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో తమకు అవకాశం కల్పించాలి. రోడ్డెక్కిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు. తిరుమల రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం. తెల్లవారుజాము నుంచే ప్రారంభం కానున్న వాహన సేవలు. ఈనాటి వార్తల్లోని వివరాలు. జిల్లాను కుష్టి వ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పెంచలయ్య పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన స్పర్శ లెప్రసీ అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఈ ర్యాలీ జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆవరణ నుంచి బయలుదేరి పాత బస్టాండ్ల వద్ద మహాత్మా గాంధీ కూడల వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న వారందరూ కుష్టి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపరాదు. కుష్టి వ్యాధిగ్రస్తులు సమాజంలో ఒక భాగమే. కుష్టి వ్యాధికి చికిత్స 6 నెలలు మరియు 12 నెలలు మాత్రమే. ప్రారంభ దశలో మందులు వాడితే అంగవైకల్యాన్ని నివారించవచ్చునన్నారు. కుష్టి వ్యాధి వంశపారంపర్యం కాదు అనే తదితర నినాదాలతో ర్యాలీ కొనసాగింది. జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పాత్రికేయులతో మాట్లాడుతూ స్పర్శ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ నేటి నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. నేడు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని స్పర్శ లెప్రసీ అవగాహన ర్యాలీని నిర్వహించామన్నారు. ప్రారంభ దశలో కుష్టి వ్యాధిని గుర్తించగలిగితే అంగవైకల్యాన్ని నివారించవచ్చునన్నారు. కుష్టి వ్యాధిగ్రస్తులు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం తిరుపతికి చెందిన ఎయిడ్స్ మరియు లెప్రసీ అడిషనల్ DMHO డాక్టర్ అరుణ్ సులోచనాదేవి మాట్లాడుతూ కుష్టి వ్యాధి నిర్ధారణ చేసిన కేసులందరికీ బహుళ ఔషధ చికిత్సలను అందజేయడం జరుగుతుందన్నారు. కుష్టి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపకుండా ఉండేందుకు ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈ కృష్ణారెడ్డి, డెమో శాంతమ్మ, డాక్టర్లు, నర్సులు, నర్సింగ్ విద్యార్థులు, సిఓలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. దూరం పెట్టకుండా అందరికి మాదిరిగానే వాళ్ళని పట్టి వివక్ష చూపకుండా అందరికీ సమానంగా వాళ్ళని ప్రేమించి దగ్గర తీసి వాళ్ళకి వైద్యం చేస్తే, ట్రీట్మెంట్ ఇస్తే బాగవుతుంది. ఇదేమి మరి దూరం పెట్టాల్సినంత జబ్బు కాదు కాబట్టి ఈ కుష్టి వ్యాధిని నిర్మూలించాలని ఈరోజు మనము ఈ దినంగా జరుపుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కుష్టి వ్యాధులకి దీర్ఘకాలిక జబ్బు కింద పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఈ సౌకర్యాన్ని కూడా అందరం మేము వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాము. వాళ్ళందరికీ ఈ ఫిబ్రవరి 1 నుంచి కూడా వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అలాగే ఈ దినాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఎలాంటి ఈ కుష్టి వ్యాధిని బాధపడిన వాళ్ళని దూరంగా పెట్టకుండా, వాళ్ళని అవమానించకుండా, వాళ్ళ ప్రేమతో దగ్గరికి తీసి వాళ్ళని వైద్యశాలకు చేర్చి వైద్యం చేపిస్తే ఇది బాగవుతుంది. దీని గురించి ఎటువంటి అపోహలు అవసరం లేదు. ఖచ్చితంగా బాగయ్యే జబ్బు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని వైద్యం తీసుకుంటే చాలు. 6 నెలల నుంచి 18 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది బాగవుతుంది, భయపడాల్సిన కాదనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు మరి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని దగ్గర కూడా మనకి యాక్టివ్ సర్చ్ కూడా చేస్తూ ఉంటున్నారు. 0-2 రీచ్ ఏరియాస్ ఎవరైతే మన దగ్గరికి రాలేని ప్రాంతాల్లో కూడా, 104 వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా వెళ్ళి మన స్టాఫ్, గ్రామ సచివాలయ సిబ్బంది కూడా వారందరినీ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ మేము కోరేది ఏంటంటే, మన యొక్క పట్టణంలో కుష్టి వ్యాధి రహిత పట్టణంగా, గ్రామంగా మనం చేయాలంటే తప్పనిసరిగా మనం ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ తెలుసుకునేటట్లుగా వారిని చైతన్యవంతంగా చేయడానికే మనం ప్రయత్నిస్తున్నాము. అంతేకాకుండా మన యొక్క కుష్టి వ్యాధి పట్ల గ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా, అయినప్పటికీ కూడా అడపాదడప అంగవైకల్యంతో వచ్చేవారు ఉంటారు. కానీ 2021 నాటికి less than 1 million పాపులేషన్కి తీసుకొచ్చే ప్రయత్నము గవర్నమెంట్ చేస్తుంది. అందులో అందరూ కూడా భాగస్వాములు కావాలని. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం శ్రమజీవుల హక్కులను హరించేలా ఉందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామానాయుడు విమర్శించారు. గురువారం స్థానిక గాంధీ సర్కిల్ వద్ద ఎన్ఆర్సీ సిఏఏ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఓటు బ్యాంకు రాజకీయం కోసం సమైక్యవాదంతో ఉన్న భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం యావత్ భారతావని మదిలో ప్రశ్నార్థకంగా మారిన అంశం. ఈ చట్టంపై పూర్తి స్థాయిలో ఎవరికి అవగాహన లేదని చెప్పాలి. భాజపా పార్టీ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఇకపై పౌరసత్వ సవరణ చట్టంపై రాజకీయ పార్టీలది భిన్న వైఖరి. కొన్ని పార్టీలు స్వాగతిస్తే మరికొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమోదించిన ఎన్ఆర్సీ సిఏఏను వామపక్ష పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది. ఈ మేరకు గురువారం సిఐటియు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కేంద్రంలో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం కోసం శ్రమజీవుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి మోదీ ఆనందిస్తున్నారని వాపోయారు. ఈ విషయంలో కేంద్రం తన వైఖరిని మార్చుకోకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామన్నారు. అనంతరం మహాత్మా గాంధీజీకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చైతన్య, సురేంద్ర, మణి, గోపి పలువురు వామపక్ష నేతలు పాల్గొన్నారు. చనిపోయే ముందు ఒకే ఒక మాట, చనిపోతూ ఉంటున్నాడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే చనిపోయినాడు. ఆ ఆర్ఎస్ఎస్ ఈ భారతదేశంలో మతతత్వాన్ని పెంచిపోషిస్తూ ఒక భారతదేశంలో హిందువులే ఉండాలని ఒక నినాదంతోనే మహాత్మా గాంధీని చంపింది. మహాత్మా గాంధీ హింసాత్మక రాజకీయాలను పాల్గొనలేదు. ఈ బ్రిటిష్ వారి పరిపాలనలో కూడా అందరూ హింసాత్మక దృష్టిలో ఉంటే ఆయన అహింసవాదిగా ఈ భారత రాజ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే ఆయన అహింస ధోరణితోనే ఈ యొక్క భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చినాడనే కోపంతోనే గాంధీ మహాత్ముడిని హిందూ ముస్లిం అనే ఒక విధానాన్ని పెట్టుకునే బతికే ఒక మనిషిని ముస్లిము హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఒక దీని మీదనే వాళ్ళు కక్ష కట్టుకునేసి వచ్చి మహాత్మా గాంధీని చంపబడడం జరిగింది. ఇప్పటికైనా ఆలోచించి మహాత్మా గాంధీ చనిపోతూ కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నాడు కాబట్టి హిందుస్థాన్ భారత్ లఫ్జ్ లిఖా హువా భారత్ వర్డ్ లిఖా హువా భారత్ శబ్ద లిఖా హువా यहाँ पर हिंदुस्तान का लफ्ज उन्होंने बहुत दूर अंदेशी से काम किया था, बहुत आगे तक सोच रहा था. शायद उनको लगा था कि एक वक्त आएगा कि जब यहाँ पर बीजेपी भी होंगे और आरएसएस भी होंगे. उस वक्त भी ये लोग थे, लेकिन उन्होंने बाबा साहब अम्बेडकर भीमराव ने जो संविधान लिखा तो जिस वक्त लिखा उसमें भारत शब्द लिखा, और भारत शब्द का मतलब है कि हिंदू मुसलमान यहाँ सभी मिलकर रह रहे, हर जाति हर धर्म हर मजहब के लोग यहाँ हर कास्ट के लोग रहते हैं और भाईचारे से रहते हैं. ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నూతనంగా విడుదల చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో తమకు అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ధర్నా చేపట్టారు. ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ కాసుల కోసం తమ జీవితాలను దుర్భరంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఆర్టీసీ అద్దె బస్సుల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. బస్సు యాజమాన్యం ఇచ్చే చాలీ చాలని జీతాలతో ఇప్పటిదాకా తమ బతుకు బండిని లాక్కొచ్చినట్లు తెలిపారు. తాజాగా ప్రభుత్వం ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కింద డ్రైవర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో తమకు ఉద్యోగ అవకాశం దొరుకుతుందని ఆశగా ఉన్నామన్నారు. అయితే ఆర్టీసీ ఉన్నతాధికారులు అద్దె బస్సు యాజమాన్యం లోపాయకారి ఒప్పందం పెట్టుకుని తమకు అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో అవకాశం కల్పించడం లేదన్నారు. ఈ విషయంపై ప్రాంతీయ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో తాము ఈరోజు ధర్నా చేపట్టాల్సి వచ్చిందని, ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం తమ పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో నేతలు వినోద్ కుమార్, జీవీ నాయుడు, రవిచంద్ర పాల్గొన్నారు. అవుట్సోర్స్ కింద ఆర్టీసీ వాళ్ళు రిక్రూట్మెంట్ పెడితే అవుట్సోర్స్ కింద ప్రైవేట్ డ్రైవర్ని తీసుకుంటా ఉన్నారు. ఐరోబస్ డ్రైవర్ని తీసుకోకూడదు అని చెప్పి ఐరోబస్ ఓనర్లంతా కలిసి ఆర్ఎం గారితో ప్రెజర్ చేసి ఐరోబస్ డ్రైవర్ని తీసుకోలేదు. రోజు 500 కూలీకి మేము రోజు పనిచేస్తూ 10 సంవత్సరాలుగా మా బతుకులు ఇట్లే నడుస్తూ ఉన్నాయి. అవుట్సోర్స్ కింద ఆటో తోలే వాళ్ళు, ట్రాక్టర్ తోలే వాళ్ళని ఆర్టీసీ బస్సులు తోలిపిస్తున్నారు. డైరెక్ట్గా అవుట్సోర్స్ కింద తీసుకొని మేము 2 సంవత్సరాలుగా పనిచేసినా కానీ మమ్మల్ని అవుట్సోర్స్ కింద తీసుకోవాలన్నారు. నిన్న సాయంత్రం ఆర్ఎం గారిని అడిగితే కూడా ఐరోబస్ డ్రైవర్ని మీ ఓనర్లు ప్రెజర్ చేస్తున్నారు కాబట్టి మేము ఐరోబస్ డ్రైవర్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోమని చెప్పి కళాఖండిగా పొనుకొసే పరిపాలనలాగా జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్పినంత మా జీవితాంతం ఐరోబస్ ఓనర్లకే పరిమితం అయ్యేలాగా చేస్తున్నారు. మా జీవితాలు నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు అయినా ఆర్టీసీలో మాకు ఉద్యోగాలు కల్పించాలని మేము వచ్చిన రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు ఐరోబస్సులతో సంబంధం లేకుండా 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఉన్నా కానీ మమ్మల్ని తీసుకోకుండా ఆటో తోలే వాళ్ళు వాళ్ళు
ట్రైనింగ్ లేని వాళ్ళంతా వాళ్ళ అవుట్సోర్స్ లారీ తోలే వాళ్ళంతా వచ్చి స్టీరింగ్ బట్టి ఆర్టీసీ బస్సులు నడుపుతా ఉన్నారు. ఐదు బస్సు ఓనర్లంతా అధికారులను కొనేసి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసినారు. దీనికి మా కడుపు కొట్టారు, మా జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు, మాకు న్యాయం చేయాలి. రథ సప్తమి నాడు సప్తగిరీశునికి సప్త వాహన సేవ, ఒక్కరోజు అన్ని వాహన సేవలతో బ్రహ్మోత్సవాన్ని తలపించే రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీ తెల్లవారుజాము నుంచి సాయంకాలం వరకు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీ మలయప్ప స్వామివారు వివిధ అవతారాల్లో భక్తులకు కనువిందు చేయనున్నారు. ప్రతి 2 గంటలకు ఓ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కలిగించనున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ ఉత్సవం, ఏ వేడుక, ఏ ఊరేగింపులు జరిగినా అది వైభవోపేతమే. సూర్య భగవానుని పుట్టినరోజైన రథసప్తమి వేడుకలు అత్యంత శోభాయమానం. ఈ నేపథ్యంలో ఒకరోజు బ్రహ్మోత్సవానికి టీటీడీ సన్నద్ధమవుతోంది. భక్తులు విశేషంగా తరలిరానున్న నేపథ్యంలో రథసప్తమి వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. వేకువజామున 5:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు స్వామివారు భక్తుల మధ్యనే ఉంటూ మలయప్ప స్వామి దర్శన భాగ్యం కల్పించనున్నారు. సూర్యప్రభ వాహనంతో ఉత్సవాలు ప్రారంభమై రోజంతా జరుగుతాయి. అయితే ఉదయం తెల్లవారుజామున ప్రారంభమయ్యే ఉత్సవం ఎంతో వైభవంగా ఉంటుంది. రథసప్తమి ఉత్సవాల్లో మొదటి వాహనం సూర్యప్రభ వాహనం. ఆదిదేవుడు కాబట్టి ఆ సూర్యుడినే వాహనంగా చేసుకుని తిరుమల వీధుల్లో శ్రీవారు ఊరేగుతారు. రథసప్తమి రోజు ఉదయం జరిగే మొదటి వాహనం సూర్యప్రభ వాహనం. వాహనం ప్రారంభమైన సమయంలో తిరుమలేశుడు ఆలయం నుండి బయలుదేరి తిరువీధుల్లో ఊరేగుతూ తూర్పు మాడవీధుల నుండి ఉత్తర మాడవీధుల గుండా పడమర మాడవీధులకు చేరుతారు. దాని తర్వాత దక్షిణ మాడవీధుల అద్దకు రాగానే సూర్య భగవానుడు నేరుగా తన ఉషోదయ కిరణాలతో స్వామివారి పాదాలపై పడి అంజలి ఘటిస్తారు, ఆశీర్వాదం తీసుకుంటారు. తాను ఈ భూలోకానికి వెలుగును నింపే దేవుడే అయినప్పటికీ ఈ జగత్తంటే ఈ భూమండలాన్ని పరిపాలించేది మాత్రం తిరుమలేశుడే కనుక ముందుగా స్వామివారికి అంజలి ఘటించి పుట్టినరోజు శుభాకాంక్షలు తీసుకుంటారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో సూర్యభగవానుడి పుట్టినరోజు వేడుకలు ప్రారంభమవుతాయి. అయితే తిరుమలలో జరిగే ఈ సన్నివేశం కల్లారా చూడడానికి ఆ సమయంలో భక్తులు తిరువీధుల్లో పెద్ద ఎత్తున చేరుకుంటారు. కర్పూర హారతులతో నీరాజనాలు పలుకుతారు. సూర్యుడు దేవుడే అయినప్పటికీ తిరుమలేశుని పాదాలపై తన ఉషోదయ కిరణాలతో ఆశీర్వచనం తీసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. సూర్యప్రభ వాహనం తర్వాత తిరువీధుల్లో చిన్నశేష వాహనంపై తిరుమలేశుడు విహరిస్తారు. వేద మంత్రోక్షారాల నడుమ మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య చిన్నశేష వాహన సేవ జరుగుతుంది. ఈ వాహన ఊరేగింపు అయిన తర్వాత భక్తులకు భగవంతునికి ఎంతో ఇష్టమైన గరుడ వాహనంపై తిరుమలేశుడు ఊరేగుతారు. గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని ఊరేగే తిరుమల శ్రీవారిని చూడ్డానికి భక్తులు పెద్ద ఎత్తున ఆ సమయంలో 4 వీధుల్లో పడిగాపులు కాస్తుంటారు. సహజంగా గరుడ వాహన సేవ బ్రహ్మోత్సవాలు మాత్రమే ఉంటుంది, లేదా ప్రతి నెల జరిగే పౌర్ణమి రోజు మాత్రమే జరుగుతుంది. అయితే ఇక్కడ రాత్రి సమయాల్లోనే గరుడిని వాహనంగా చేసుకుని ఊరేగిస్తారు. కానీ రథసప్తమి రోజు మాత్రం పగలు సమయంలో గరుడ వాహనంపై విహరిస్తారు. అందుకే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇక ఈ వాహనమైన తర్వాత హనుమంత వాహనం జరుగుతుంది. హనుమంతుని వాహనంగా చేసుకుని తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతారు. ఈ వాహనం సైతం భక్తులకు ఎంతో ఇష్టమైన వాహనం. భక్తులకు భయాన్ని పోగొట్టుతూ అభయాన్ని ఇస్తూ తిరువీధుల్లో ఊరేగుతారు స్వామివారు. ఇక భక్తులకు ఎంతో ఇష్టమైన వాహనం కల్పవృక్ష వాహనం. ఈ వాహనంలో ఊరేగే తిరుమలేశుని దర్శిస్తే అన్ని కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలతో ఉంటామనేది భక్తుల విశ్వాసం. ఆ రోజుల్లో దేవతలకు సైతం కష్టాలను పోగొట్టి సుఖ సంతోషాలనిచ్చింది కల్పవృక్ష వాహనం. ఆ వాహనంపై ఊరేగే స్వామివారిని దర్శిస్తే తమకి కష్టాలు పోతాయన్నది భక్తుల ఆలోచన. అందుకే పెద్ద ఎత్తున భక్తులు ఈ వాహనాన్ని దర్శిస్తారు. ఇక 6వ వాహనంగా సర్వభూపాల వాహనం జరుగుతుంది. ఈ లోకాన్ని తానే పరిపాలిస్తున్నది అనే గుర్తుగా ఈ సర్వభూపాలుడికి చెందిన వాహనంపై ఊరేగుతారు. మీ కష్టాలను తొలగిస్తానంటూ, మీకు రక్షగా తాను ఉంటానంటూ, ఏ పనిలో అయినా తన నామాన్ని జపిస్తూ జీవితంలో ముందుకెళ్లడంటూ భక్తులను శాసిస్తాడు, అంటే ఆజ్ఞాపిస్తారన్నమాట. ఇక చివర్లో చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది. సూర్యుడు వెలుగునిస్తే చంద్రుడు రాత్రి సమయాల్లో తన చంద్రబింబంతో సమస్త లోకానికి ఆహ్లాదాన్ని ఇస్తారు. ఇలాంటి వాహనంపై తిరుమలేశుడు ఆశీనులై తిరువీధుల్లో ఊరేగుతారు. ఈ సప్త వాహనాల్లో స్వామివారు కొన్ని వాహనాలకు ఒక్కరే ఆశీనులై తిరువీధుల్లో ఊరేగుతారు. మరికొన్ని వాహనాలకు ఉభయ దేవులతో ఆశీనులై భక్తులను కటాక్షిస్తారు. ఈ మధ్యలో మధ్యాహ్నం సమయంలో శ్రీవారి ఆలయంలో ఉండే చక్రతాల్వార్కి చక్రస్థాన మహోత్సవాన్ని అర్చకులు అధికారులు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయం ప్రక్కనే ఉన్న పుష్కరిణిలో భక్తుల సమక్షంలో చక్రస్థానం ఘట్టాన్ని నిర్వహిస్తారు. వరాహస్వామి గట్టుపై సుదర్శన చక్రాన్ని ఉంచి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
పాప విమోచన పొందుతారు. ఈ భూమండలానికంతా సూర్యచంద్రుల అధిపతులు, వారందరికీ అధిపతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రథసప్తమి రోజున సూర్యపద్మ వాహనాన్ని అధిరోహించి ప్రప్రథమంగా సూర్యోదయ పూర్వం వాహన మండపం నుంచి బయలుదేరి ఉత్తరమాడ వీధిలో వాయువ్య భాగంలో స్వామివారు నిలబడి సూర్యుడి యొక్క అనుగ్రహం ఆయనకి దర్శనమిచ్చిన తర్వాత తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. ఈ యొక్క నవగ్రహాలకంతా అధిపతి మన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు. వారు తమ యొక్క భక్తులుగా ఉండి తమ యొక్క సేవకులుగా ఉండేటటువంటి సూర్యచంద్రులు వాహనాలుగా ఏర్పరచుకొని వారిపైన విహరించడం, అట్లాగే సింహవాహనము ఇట్లాంటి ప్రత్యేకమైన వారి అందరినీ వాహన సేవల్లో ఉపయోగించుకోవడం సాంప్రదాయంలో భాగంగా జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మనకి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భూమండలానికి అధిపతి, సూర్యచంద్రులు నవగ్రహాలు కూడా వారి ఆధీనంలోనే ఉంటాయన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. హనుమంత వాహనము మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు, చక్రస్నానము మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, కల్పవృక్ష వాహనము సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు, సర్వభూపాల వాహనం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు, చంద్రప్రభ వాహనము రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అంటే సూర్యప్రభ వాహనంతో రథసప్తమి ఉత్సవాలు మొదలై 5:30 రాత్రి చంద్రప్రభ వాహనంతో 9 గంటలకు ముగుస్తాయి. ఈరోజు అన్ని ఆర్జిత సేవలు కూడా రద్దు చేయడం జరుగుతుంది. రథసప్తమి కారణంగా కళ్యాణోత్సవము, గుంజల్ సేవ, బ్రహ్మోత్సవము, వసంతోత్సవము, సహస్రదీపాలంకార సేవ ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే సుప్రభాతము, తోమాల అర్చన అన్నీ కూడా ఏకాంతంగా స్వామివారికి చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యేక దర్శనాలు మనకు వృద్ధులకు, దివ్యాంగులకు, చంటి పిల్లల తల్లిదండ్రులకు, దాతలకు అందరికీ కూడా ప్రత్యేక దర్శనాలు అన్నీ కూడా ఆ రోజు రద్దు చేయడం జరుగుతుంది. కరోనా వైరస్పై జిల్లా ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పెంచులయ్య పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్పై సామాజిక మాధ్యమాలలో అధికంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారని, కరోనా వైరస్ మన రాష్ట్రంతో పాటు జిల్లాలో కూడా ఎక్కడా లేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ నివారణ కోసం తిరుపతి రుయా ఆసుపత్రిలో 8 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును సైతం ఏర్పాటు చేశామన్నారు. ఈ వ్యాధి ప్రస్తుతం చైనాలో మాత్రమే ఉందని, నేపాల్ రాష్ట్రంలో 1-2 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. ప్రజలను సైతం కరోనా వైరస్ పై అవగాహన కల్పించే విధంగా కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుందన్నారు. కరోనా వైరస్ లక్షణాలు స్వైన్ ఫ్లూ లక్షణాలు పోలి ఉంటాయని, ప్రజలు ప్రతి ఒక్కరూ రద్దీ ప్రాంతాలలో మాస్క్ ధరించి ఉండాలన్నారు. అలాగే ఉడికించిన ఆహారంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా శుభ్రం చేసుకోవాలన్నారు. విదేశాల నుండి వచ్చే వారిని సైతం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వ్యాధి లక్షణాలు గుర్తించేందుకు పరీక్షలు సైతం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ కరోనా వైరస్పై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మవద్దని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పెంచలయ్య అన్నారు. భారతదేశంలో అంతవరకు ఈ కరోనా వైరస్ గుర్తింపబడలేదు. దానికి సంబంధించిన లక్షణాలు గల వ్యాధి గల వాళ్ళు ఎవరూ లేరు. మనము కాకపోతే భారతదేశ ప్రభుత్వం ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవేర్నెస్ క్యాంపులు ప్రివేట్ చేస్తున్నాం. అలాగే మనకి రుయా హాస్పిటల్లో 8 బెడ్లతో ఒక పడకలు రెడీ చేసి వార్డు రెడీ చేసి పెట్టున్నాం. కరోనా వార్డు వైరస్ వార్డు ఏమన్నా అనుమానితులు కానీ కనిపిస్తే వార్డులో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు భారతదేశంలోనే వైరస్ ఎక్కడా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడ వైరస్ అయితే రాలేదు. మీరు వదంతులు ప్రజలెవరు నమ్మవద్దు. అలాంటి వైరస్ ఇంకా చైనాలో ఉంది. ఆ బార్డర్లో నేపాల్లో వచ్చి ఉండే 1-2 కేసులు. అంత తప్ప ఇంకేడ మన దేశంలో అయితే రాలేదు. ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేసే భారతదేశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ నిర్ణయాలు తీసుకునింది. మేము పాంప్లెట్లు వేసి ఇది వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది అలాంటి విషయాలన్నీ ప్రజలకు అవగాహన చేసే దానికోసం మేము ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పాంప్లెట్లను ఫిల్ చేసి రేపు ప్రజలందరికీ పంచడం జరుగుతూ ఉంది. తమకున్న దాంట్లో కొంత సేవా కార్యక్రమాలు చేసినప్పుడే మనశ్శాంతితో పాటు సంతృప్తి కలుగుతుందని చిత్తూరు శ్రీ విష్ణుభవన్ హోటల్ అధినేత వెంకటేష్ గుప్తా పేర్కొన్నారు. గురువారం శ్రీ విష్ణుభవన్ 19వ వార్షికోత్సవం సందర్భంగా సపోర్ట్ సంస్థ నిర్వహిస్తున్న చిత్తూరు నిరాశ్రయుల రాత్రి వసతి గృహంలో నిరాశ్రయులకు అన్నదానం చేసి వాటర్ క్యాన్ వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సపోర్ట్ సంస్థ నిర్వాహకులు జోసెఫ్ రాజు దాతల ద్వారా నిరాశ్రయులకు అనేక కార్యక్రమాలు చేస్తుండడం గర్వకారణమన్నారు. ఉన్నవారికి ఎంత ఇచ్చినా వారికి సంతృప్తి ఉండదని, లేని వారికి చిన్న సాయం చేసినా సంతోషపడతారని తెలిపారు. అలాంటి వారికి దాతల సహాయం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణుభవన్ హోటల్ మేనేజర్ శ్రీనివాస గుప్తా, సపోర్ట్ సంస్థ సిబ్బంది ప్రమీల, మురళి, కుమారి దీప, నిరాశ్రయులు పాల్గొన్నారు. క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు రూరల్ అర్బన్ మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 5 రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు ఎంఈఓ సెల్వరాజు పేర్కొన్నారు. ఈ క్రీడలను గురువారం ఉదయం జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి, చిత్తూరు ఎంఈఓ సెల్వరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సెల్వరాజు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు అర్బన్ రూరల్ మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల చెందిన 14 ఏళ్లలోపు బాలబాలికలకు ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, టెన్నికాయిట్, యోగా క్రీడలు నిర్వహించామన్నారు. మొత్తం 23 పాఠశాలలకు గాను 19 ఉన్నత పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గురువారం సాయంత్రం బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సీఎంఓ గుణశేఖర్ రెడ్డి, ఏఎంఓ మోహన్, క్రీడల నిర్వహణ కమిటీ కన్వీనర్ జిఆర్ చంద్రశేఖర్ రెడ్డి, పీడీలు సరిత, లోకేష్, రుక్మిణి, బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యోగా 5 రకాల పోటీలు బాయ్స్ గర్ల్స్ సపరేట్గా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మండలం నుంచి సుమారుగా 700 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోటీలన్నీ కూడా చక్కగా క్రీడాస్ఫూర్తితో నిర్వహించి మరి వారందరికీ కూడా బహుమతులు సాయంత్రం ఈరోజు సాయంత్రమే బహుమతులు ప్రధానోత్సవం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరవనీయులు వెంకటరమణారెడ్డి గారు హాజరై వారు మొట్టమొదటి క్రీడా పోటీ వాలీబాల్ని ప్రారంభించడం జరిగింది. మండల్ లెవెల్లో స్పోర్ట్స్ క్రీడా దినోత్సవం సందర్భంగా పిఓ వెంకటరమణారెడ్డి సార్ గారు, సిపిఓ గురుశేఖర్ రెడ్డి గారు, ఏపీఓ మోహన్ సార్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మండల లెవెల్ స్పోర్ట్స్ 23 స్కూళ్ళు కానీ 19 స్కూళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నాయి. వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఖోఖో బాయ్స్ అండ్ గర్ల్స్, టెన్నికాయిట్ బాయ్స్ అండ్ గర్ల్స్, కబడ్డీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ యోగా ఈ క్రీడల్లో ఇప్పుడు తెల్లవారు నుంచి 3 గంటల వరకు జరిపించి విజేతలకి 3 గంటల పైన ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయి. వీళ్ళకి వాటర్ సౌకర్యము, స్నాక్స్ అన్ని అరేంజ్ చేస్తున్నాము. ఈవినింగ్ ప్రైజెస్. తిరుమల శ్రీవారిని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారం శివాజీ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు గావించి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాజధానిలో బ్రతకాల్సిన మనల్ని హడావిడిగా అమరావతి అడవుల్లోకి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారన్నారు. అసెంబ్లీలో త్వరలో సంచలనం జరగబోతుందని జోషం చెప్పారు. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ గుర్తు మాది అని స్పీకర్కు లెటర్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశానికి సంక్షోభం తప్పదు. 29 గ్రామాలు 2 మండలాలకు టీడీపీ పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు. స్టేట్ రాజకీయాలకు ప్రజలందరూ కూడా పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. ఈ రోజున 3 రాజధానుల విషయంలో కనీస ఆలోచన లేకోకుండా కేవలం 29 గ్రామాలు 2 మండలాకే పరిమితమైపోయి తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేయడం పట్ల ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమకి ఉత్తాదకి అన్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు తలబెడతాడు కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీలో 17 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు స్పీకర్కి లెటర్ ఇచ్చి సైకిల్ గుర్తు మాదే, తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోతున్నారు, తెలుగుదేశం పార్టీ మాదే అని చెప్పేసి కోరబోతున్నారు. ఇది చూడబోతున్నారు కూడా. జిల్లాలోని ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వసూళ్లమయంగా మారిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సద్దాం ఆరోపించారు. జిల్లాలోని పలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక్కో విద్యార్థి నుంచి 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు నగదు వసూలు చేశారని పేర్కొన్నారు. నగదు ఇచ్చిన వారికి మాత్రమే ప్రాక్టికల్స్లో మార్కులు వేస్తామని భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. ప్రాక్టికల్స్ అక్రమ వసూళ్లు కోట్లకు పడగలెత్తుతున్నాయని వివరించారు. కళాశాలల్లో వసూలు చేస్తున్న నగదు ఇంటర్మీడియట్ అధికారులకు ముడుపులుగా చేరుతున్నాయని దుయ్యబట్టారు. ఈ విషయం ఇంటర్మీడియట్
ఆర్ఐఓ దృష్టికి వెళ్లినప్పటికీ ఏమాత్రం స్పందన ఉండడం లేదన్నారు. కళాశాలలో చేస్తున్న తీరుకు కష్టపడి చదివిన విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ వసూళ్లపై ఇంటర్మీడియట్ రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ ఐఐసి చైర్పర్సన్ రోజా దర్శించుకున్నారు. ఈమెకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు గావించి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. గత 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. రాష్ట్రాన్ని బాగుపరిచే అవకాశం జగన్ కి ఆ భగవంతుడు కల్పించారని తెలిపారు. గతంలో శాసనమండలి అవసరం లేదు అన్న చంద్రబాబు లోకేష్ పదవి పోతుందన్న భయంతో యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. రాజధాని విషయంలో చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి మేరకు 3 రాజధానులు తీసుకొచ్చామన్నారు. చైనాలో ఉన్న 58 భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. తన ఆస్తుల కోసం పోరాటం చేస్తున్నాడు, కానీ ఈరోజు రాయలసీమ, ఉత్తరాంధ్ర తమ ఆకలి కోసం పోరాటం చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయాలకి మరి ఉత్తరాంధ్ర, రాయలసీమ ఖచ్చితంగా అతనిని ఎక్కడా కూడా తిరగనీయకుండా తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జిఎన్ రావు గారి కమిటీ ఏదైతే మరి పరిపాలన రాజధాని వైజాగ్ లో పెడుతున్నారో అక్కడ పెడితే ప్రమాదం అని చెప్పిందని చెప్పి అబద్ధాలు తమ పచ్చ ఛానల్లో చూపించడం దురదృష్టకరం. ఎందుకంటే జిఎన్ రావు ఎవడు? ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుష్టి వ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పెంచులయ్య. పౌరసత్వ సవరణ చట్టం శ్రమజీవుల హక్కులను కాలరాస్తోంది, నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామానాయుడు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో తమకు అవకాశం కల్పించాలి, రోడ్డెక్కిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు. తిరుమల రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం, తెల్లవారుజాము నుంచే ప్రారంభం కానున్న వాహన సేవలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.